హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఇది సండే రొటీన్ వర్క్ అండి. సండే రోజు నేను నాది మార్నింగ్ రొటీన్ వర్క్ చూపిస్తాను. అంతకంటే ముందు మీకు పైన ఐ బటన్లో ఈ కాపర్ బాటిల్ ఎలా క్లీన్ చేసుకోవాలో వస్తుంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఆ వీడియో చూసేసేయండి. సండే రోజు అయితే నేను ముందుగా యోగా స్టార్ట్ చేయాలి. అసలు ఈరోజు నుంచి బాడీ మంచిగా వెయిట్ బాగా పెరిగి బద్ధకం పెరిగిపోయి లేజీగా అలా ఉన్నానని చెప్పేసి మా హస్బెండ్ ఎన్నో రోజుల నుంచి చెప్తున్నారు, నువ్వు యోగా చెయ్యి 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 అని. నేను అలా నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తూ బట్ ఇక్కడ నేను ఐ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. మీరు కనుక చూస్తే నవ్వుతారని జస్ట్ నా ఫేస్ని హైడ్ చేసేసాను. అందుకని ఏంటంటే గుడ్లు పైకి కిందకి అటు ఇటు తిప్పుతూ ఉంటాం కదా, సో చాలా ఫన్నీగా ఉంటుంది. నవ్వుతారనేసి అది కొంచెం హైడ్ చేశా. నెక్స్ట్ వచ్చేసి ఐ ఎక్సర్సైజ్ చేశాక నెక్ ఎక్సర్సైజు, హ్యాండ్స్ ఎక్సర్సైజు. ఈ ఎక్సర్సైజ్ చేసిన రోజు ఇంట్లో అయితే నేను బట్టలు కూడా పెట్టి వాష్ చేసుకున్నానండి. అంటే నా హ్యాండ్ వాష్ చేయాల్సిన క్లోత్స్ అన్నీ సాయంత్రం అయ్యాక బట్టలకే ఎందుకు నాకు ఇంత చేతులు నొప్పులు వస్తున్నాను. అసలు నేను ఫోన్ ఎడిట్ కూడా చేయలేకపోయాను అనమాట. ఎందుకంటే సండేది కూడా నేను మండే వేయలేకపోయాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, చేతులు నొప్పులు వచ్చేసాయి. అసలు నా వల్ల కాలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు బాగా కండరాలు పట్టేసి మనకి వర్క్ కూడా చేసుకోలేమండి. అలా అని చెప్పేసి బద్దకించామంటే ఇంకా ఎప్పటికీ అలాగే ఉంటుంది. మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ రాదు. కొంచెం యాక్టివ్గా ఉండాలి అంటే మనం ఫస్ట్ వామప్స్తో స్టార్ట్ చేయాలి. యోగా ప్లేలిస్ట్ అనేది ఉంటుందండి మన ఛానల్లో. మీరు ఓపెన్ చేశాక ప్లేలిస్ట్లోకి వెళ్ళి యోగాని టైప్ చేయండి, సారీ యోగా అనే పేరు చూడండి. దాంట్లో ముందు వామప్స్ చేసుకునే ఉన్నాయి, బేసిక్గా స్టార్టింగ్ ఐ ఎక్సర్సైజెస్ చిన్న చిన్నవి ఉన్నాయి, అవి చూడండి. ఇది ఇప్పుడు నేనైతే ప్రాణాయామం చేస్తున్నాను. కొంచెం ప్రాణాయామం చేయడం వల్ల ఏంటంటే మనకి బ్రీతింగ్ అంటే లోపలికి ఆక్సిజన్ మంచిగా పీల్చుకోవడం వల్ల కాస్త నీరసం తగ్గి ఫ్రీగా అవుతాం అన్నమాట. ఇది చేసుకున్న తర్వాత మనము ఎక్సర్సైజెస్ అయినా చేయొచ్చు, స్ట్రెచెస్ అయినా చేసుకోవచ్చు. మళ్ళీ కొన్ని ఆసనాలు ఉంటాయి ఫ్లెక్సిబుల్ చేసుకునే ఆసనాలు, అవన్నీ కూడా ట్రై చేయొచ్చు. కానీ అన్నిటినీ ఫస్ట్ డేలోనే చేయలేము కదా. బట్ నాకు ముందు నుంచి కుదిరిన ఆసనాలు అంటే సూర్య నమస్కారాలు. సో అవి ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఫస్ట్ వాటిని చేద్దాంలని ట్రై చేశాను. చూసారా, కన్ఫ్యూజ్ అయిపోయాయి. చాలా రోజులు అయిపోయేసరికి ఎటు లెగ్ ఏంటి, టూ లెగ్స్ మార్చి చేసే ఆప్షన్ ఉంటుంది. మొత్తంగా 12 రొటేషన్స్ రావాలన్నమాట. మనము నిలబడి చేతులు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ నిలబడి చేతులు పెట్టే వరకు 12 పొజిషన్లు మారుతాం మనము. సో నేను ఐ థింక్ 6 or 7 చేశానమాట. మళ్ళీ ఒకటి చేసి చూపించేస్తే ఏదో శాంపిల్లా కాకుండా నేను ఎన్ని చేశానో మీరు కంప్లీట్గా చూడాలి. మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇక ఈ మధ్యలో మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఏదేదో చేస్తుంటాడు మా అబ్బాయి డిస్టర్బెన్స్. సో కెమెరా ఉందని చెప్పేసి వాళ్ళు అక్కడక్కడక్కడి నుంచి అరుస్తూ ఉన్నారు పక్క నుంచి. అవి నేను సమాధానం చెప్పుకుంటా నా సూర్య నమస్కారాలు చేస్తున్నాను. చేయడానికి అయితే చేసాను, తర్వాత భలే చేతులు నొప్పులు వచ్చాయండి. సో నాతో పాటు మీరు కూడా మోటివేట్ అయ్యి చేయాలి అనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేయండి. చూస్తాను, ఇంకా ఈ టైం కాదు, అర్లీ మార్నింగ్ లెగ్సే చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు చేసే ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకి నడుము పక్కన ఉన్న కొవ్వు అనేది తగ్గుతుంది. ఇది కూడా బాగా తగ్గిస్తుంది, అంటే సైడ్ ఫ్యాట్ ఉంటుంది కదా, సో మనం ఇట్లా బెండ్ చేయడం వల్ల ఇది తగ్గుతుంది. చాలా ఫన్నీగా ఉన్నాయి కదండి ఎక్సర్సైజెస్. ఎన్ని చేసినా కూడా 5 నిమిషాలు పడుకున్నామంటే మొత్తం శరీర కండరాలన్నీ రిలాక్స్ అయితేనే నెక్స్ట్ వర్క్లు చేసుకోగలుగుతాం. లేదంటే బోల్డ్ అంత నీరసం వచ్చేసింది, హడావిడిగా వెళ్ళిపోయి పనిలోకి వెళ్ళకూడదు. నేను హ్యాపీగా ఒక 10 నిమిషాలు నిద్ర వేస్తా, కానీ ఆ టైంలో పడుకుంటే అసలు నిజంగా నిద్ర వచ్చేస్తుందని మనమే ఆధపరిచిపోయి నిద్రపోతాము. ఇంకా మేము సండే రోజు ఏంటంటే మా హస్బెండ్ పైన ఫ్యాన్స్ అన్నీ కూడా దుమ్మున్నాయని చెప్పేసి దులుపుతామని తను కొన్ని ఫ్యాన్స్ హెల్ప్ చేశారు, నేను కొన్ని. నేనేంటంటే టేబుల్ ఫ్యాన్ ఉంది కదా, ఇది బాగా డస్ట్ పట్టేసింది రండి. టేబుల్ ఫ్యాన్ క్లీన్ చేయడానికి నేను స్క్రూ తీసేసరికి టపక్కన దాని జాయింట్ అనేది ఊడిపోయి పైన ఉన్నటువంటి రింగ్ లాంటిది అటాచ్మెంట్ సడన్గా పడిపోయి విరిగిపోయిందండి. బట్ దానికి తగిన అడ్జస్ట్మెంట్ కూడా నేను చేసుకున్నాను, మీరు క్లీనింగ్ చూస్తే అర్థమైపోతుంది. మనం ఊరికే చేతులతో పట్టుకుంటూ ఉంటాం కదా, మురికిగా ఉండి ఆ వైట్గా ఉన్నవి చూడడానికి ఎంత ప్లెజెంట్గా ఉంటాయో అవి మురికిగా అయిపోతే అంత గలీజ్గా కనిపిస్తూ ఉంటాయి. సో కొంచెం సబ్బు లిక్విడ్ వేసుకుని స్క్రబ్బర్ మీద రబ్ చేసేసి స్పాంజ్ వైపు తుడిచేస్తున్నాను. సో దట్ మన ఫ్యాన్ చక్క నీట్గా తెల్లగా ఉంటుంది. సో ముందు దాని బాడీని క్లీన్ చేసేసి పక్కన పెట్టేసేసి ఆ తర్వాత రిమైనింగ్ వర్క్ చూసుకుందాం. వైర్ కూడా క్లీన్ చేసేసాను. తర్వాత ఈ కింద ఉన్నాయి కదా, వీటిని శుభ్రం చేయాలి కాబట్టి వీటిని మనము దులిపితే బోల్డ్ అంత దుమ్ము పైకి వచ్చి మన ఒంటి నిండా ముక్కుల్లోకి అలా వెళ్ళిపోతుంది తల మీద. సో బెస్ట్ ఇవేంటంటే ఏసీ ఉన్న వాటిలో ఫిల్టర్స్ ఎలా ఉంటాయి అలాగే పట్టేసుకుంటుంది, గాలిని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ట్యాప్ కింద కడిగేసామంటే ఇట్టే పోతుంది. కొంచెం బాగా జిడ్డుగా అనిపిస్తే కాస్త స్క్రబ్బర్ రుద్దుతూ ఇలా కడిగామంటే మంచిగా నీట్గా అయిపోతాయి. సో మీకు టేబుల్ ఫ్యాన్ ఉండాలని కాదు, బట్ నా ఇంట్లో నేను చేసుకున్న వర్క్ రొటీన్ చూపిస్తున్నాను, చూసేసేయండి.
ఈ తలుపు ఒక 10 సేపు ముందుకే వస్తూ ఉంటూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక అయినా అట్లాగే పెట్టుకొని క్లీనింగ్ చేసుకున్నాను. చాలా వరకు క్లీనింగ్ వర్క్స్ ఈ మధ్యకాలంలో నేను చేసే చేసుకుంటున్నా. ఇట్లా ఇబ్బందిగా అనిపిస్తుంది కెమెరాతోటి షూట్ చేసుకోవడం అని నేను స్కిప్ చేస్తున్నానండి. కానీ మీలో చాలామంది నేను వర్క్ రొటీన్ సరిగ్గా చూపించట్లేదు అంటున్నారని నేను చేసిన ప్రతి వర్క్ని మ్యాక్సిమం మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో దట్ ఓకే స్వప్న గారు ఇంట్లో పని చేసుకుంటున్నారని మీకు అర్థమవుతుందని. నా పని నేను చేసుకుంటూనే ఉంటానండి. ఎక్కువగా ఏంటంటే ఛానల్స్ మీకు తెలుసు కదా, వేరే అదర్ 2 ఛానల్స్ స్వప్నస్ కిచెన్ అలాగే మన తెలుగు టిప్స్ ఛానల్ వల్ల ఏంటంటే దానికి సంబంధించిన వర్క్ చేసుకోవాలి కాబట్టి కొంచెం టకటక చేయాల్సిన పని చేసేసి దాని మీద కూర్చుంటున్నాను అనమాట. దానివల్ల నాకు కొంచెం మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తుంటారు కాబట్టి కొన్ని పనులు అలా నడిచిపోతూ ఉంటాయి. ఓవరాల్గా వాటిని క్లీన్ చేసి ఆరబెట్టుకోవడానికి పక్కన పెట్టేశాను. సో ఇంకా తర్వాత వచ్చేసి మాది ఇంట్లో బూజు ఉంది. సో అదంతా కూడా క్లీన్ చేస్తున్నాను. పెద్దగా ఉంది కదండి, ఎప్పుడు డోర్ బయట తీసే పెడతాం కాబట్టి రోడ్ సైడ్ కాబట్టి అది ఎక్కువగా డస్ట్ చిన్న చిన్న బూజులు అలాగే వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ఒకటి క్లీన్ చేసామంటే ఇక ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ చేసుకుంటేనే శుభ్రంగా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా సండే రోజు మా ఇంటిని మంచిగా డీప్ క్లీన్ అని చెప్పలేను బట్ ఫ్యాన్స్ బూజులు అన్నీ దులిపేసేసి పనమ్మాయి వచ్చిన తర్వాత చక్కగా ఊడ్చి తుడిచేసేసింది. సో దట్ మనకి ఇల్లు కొంచెమన్నా దుమ్ము లేకుండా చేసుకుంటే ప్లెజెంట్గా ఉంటుంది కదా. ఇంకా చేయాలి అంటే షెల్ఫ్లన్నీ తీసి అనవసరమైన వస్తువులు తీసేసి పేపర్లు మార్చి మళ్ళీ వాటిని రీఆర్గనైజ్ చేసుకుని ఇదంతా ఏంటంటే ఒక్క సింగిల్ డేలో అయ్యే పని కాదు. నేను మీకు ఎప్పుడు చాలాసార్లు టిప్స్లో చెప్తూనే ఉంటాను, ఏదైనా అకేషన్ ఉండి లేదంటే ఒక పండగ ఉండి చేసుకోవాలంటే ఒక 10 డేస్ బిఫోర్ ప్లాన్ చేసేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్నర్ నుంచి స్టార్ట్ చేయండి. ముందు మీరు ఏది ఈజీగా చేయగలరో అక్కడ నుంచి మొదలు పెడుతూ అమ్మయ్య ఇది అయిపోయింది అనిపించుకుంటూ చేసేసుకుంటూ వచ్చారంటే మనకి అలసట లేకుండానే ప్లాన్డ్గా మీరు ఇల్లంతా నీట్గా మీ చేతులతో మీరే చేసుకోవచ్చు. పని వాళ్ళ హెల్ప్ కూడా అవసరం లేదు. ఒకే రోజు చేయాలంటే ఎవరికైనా కష్టమే, చేస్తే కొంచెం హెల్త్ కూడా పాడైపోతుంది. బట్ ఇలా చేసుకుంటే నీట్గా ఒక్కొక్క షెల్ఫ్లో అవసరం లేని బట్టలు తీసేస్తూ ఆ పేపర్లు మార్చేసి మళ్ళీ వాటిని చక్కగా సర్దుకొని అవసరం లేని బట్టలు తీసేస్తాం కాబట్టి తక్కువ అయితే వాటిని మళ్ళీ అరేంజ్ చేసేసుకుంటూ అలా క్లీన్ చేసుకుంటూ రావచ్చు అనమాట. నేను ఈ టిప్స్ కూడా పండగ ఇంటి క్లీనింగ్ టిప్స్ అనే ప్లేలిస్ట్ ఉంది, ఒకసారి అందులో చూసారంటే గోల్డెన్ మంచి టిప్స్ కూడా చెప్పాను మీకు. అండ్ వ్యాక్యూమ్ క్లీనర్ తోటి మీకు కెమెరాకు చూపించడానికి ఇబ్బంది అయిపోయిందండి. ఇదేంటంటే బ్లోయర్ అనమాట, గాలి వస్తుంది, దుమ్ము లాక్కోకుండా గాలి అనేది బయటకు వస్తూ ఉంటుంది. చూసారా మనకు ఆ లోపల ఎంతో డస్ట్ ఉంటుంది కానీ అవన్నీ పార్ట్స్ మనం ఉపదీయలేము కదా. అందుకనే నేను ఎయిర్ ఆన్ చేసి బ్లోయర్ పెట్టాను. సో దట్ ఆ వెనకాల లోపల ఉన్నటువంటి డస్ట్ ముందుకు ఎలా కొట్టుకుంటూ వస్తుందో చూడండి, మీకు అర్థమవుతూ ఉంటుంది. కెమెరా స్క్రీన్కి మీకు డస్ట్ కనిపించట్లేదు బట్ స్టిల్ దుమ్ము ఏదైతే ఉందో అది అవతల కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంది. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఈ వర్క్ చేస్తుంటే మా అబ్బాయి రకరకాల వేషాలు వేస్తున్నాడు ఆ వ్యాక్యూమ్ క్లీనర్ని. అసలే ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉన్నాను, నాకు విసిగిచ్చేస్తూ ఉంటాడు. అది ఏ బటన్ నొక్కితే నేను వర్క్ చేసేటప్పుడు అది ఏమైందో నాకు కొంచెం టెన్షన్ ఉంది. సో అందుకని అంత కంఫర్ట్గా చేయలేకపోయా. చూసారా గాలికి మేము ఇందాక పైన దులిపింది కానీ ఏదైనా కూడా అంతా వచ్చేసింది. అండ్ టీవీ కూడా జరిపి మనం వెనక నుంచి అంతా తొడవలేము కదా. సో ఎక్కువగా డస్ట్ మన చేతికి అందిన వరకు తుడుచుకోవచ్చు బట్ దుమ్ము అనేది ఈజీగా పోవడానికి నేను ఇక్కడ కూడా బ్లోయరే పెట్టేసేసి పక్కకు అంటున్నాను. చూడండి మొత్తం డస్ట్ అంతా ఇట్లా గాల్లోకి ఎలా తేలుతుందో. క్లీనర్ అది కొంచెం సర్దుకున్నాను ఎందుకంటే ఎక్కువసేపు కంటిన్యూ ఆన్లో ఉంటే హీట్ అయిపోతూ ఉంటుందండి, ప్లస్ సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది. మనం ఈ అరేంజ్మెంట్ చేసుకునే లోపల అది ఒకసారి ఆపుకొని మళ్ళీ చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూసారా గాల్లోకి ఎంత దుమ్ము కొట్టుకుంటూ వస్తుందో. నేను ఆ కవర్ మీకు కనిపిస్తుంది కదండి డస్ట్. సో ఎవ్రీడే యూజ్ చేయకపోయినా డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు మనకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం దుమ్ము బయటకి కొట్టేయాలన్నా పడిన దుమ్ముని లాగేసుకోవాలన్నా నీట్గా చేస్తుంది కాబట్టి కొంచెం మనిషి సహాయం లేకపోయినా కూడా మనకి చేసుకోగలుగుతాం. బట్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తూ ఉండాలి, ప్లస్ డస్ట్ బ్యాగ్ లోపల ఫుల్ అయిందో లేదో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సౌండ్ అది ఫుల్ అయిపోతే మనకి డిఫరెంట్ సౌండ్ వస్తుంది, కొంచెం అది మనకి చెక్ చేసుకుంటూ ఉండాలి. రెడ్ కలర్ లైట్ అనేది వెలిగిద్ది. సో అలా చేసుకోవచ్చు. ప్లస్ నేను ఈ పని చేస్తుంటే అక్కడ ఏ బటన్స్ నొక్కుతారో నా మైండ్ అంతా మా వాడితోటే టెన్షన్ అనమాట. ఇక్కడ మీకు చూపించేదానికంటే నాకు అదే భయం వేసింది. అండ్ మనం కిటికీలు కూడా దులుపుతూ ఉంటాం కదా క్లాత్ తోటి, అట్లా ఇది చాలా స్పీడ్గా వస్తుందండి గాలి. నేను కిటికీ మూలల్లో తలుపు మూలల్లో అంతా కూడా మనం చిన్న అటాచింగ్ కార్నర్ లాంటిది పెట్టుకొని
దానికే సక్షన్ పెట్టుకొని పీల్చుకునేలాగానే డస్ట్ చేయొచ్చు. కానీ ప్రతి చిన్న మూలకి మనం అది వెళ్ళి పెట్టలేం కదా. సో బెటర్ నేను అనుకునేది ఏంటంటే మనం పెట్టి లాక్కునేలా చేసే కంటే దుమ్ము యువతలు పడిపోతే ఎటు ఇల్లు ఊడలేదు కాబట్టి తుడి చేసేసుకొని మనము చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో బ్లోయర్ పెట్టాను. సేమ్ మనము మెష్ డోర్ ఉంటుంది కదా, మెష్ డోర్ మీద కూడా పెట్టేస్తే దుమ్మంతా కూడా పక్కకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఆల్మోస్ట్ అంతా కొంచెం హాల్ వరకు పైన ఫ్యాన్ దులిపాం కదా దుమ్ము పడి ఉంటుంది అని అంతా క్లీన్ చేసేసి నేను క్లీన్ చేసినటువంటి ఫ్యాన్ పెట్టేస్తున్నాను. ఈ ఫ్యాన్ ఇప్పుడు తీయడం తేలిగ్గా ఉంటుంది. పెట్టేటప్పుడు ఫస్ట్ ఏం పెట్టాను, సెకండ్ ఏం పెట్టాను, ఇదేంటి అదేంటి, ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది. సో ఇది నిలబడట్లేదు, ఏంటి ఇట్లా పడిపోతుంది అంటే ఒకవేళ ఇది పెట్టాక నిలబడిద్దా అని ఆలోచించా. తర్వాత అర్థమైంది ఏదో సంథింగ్ దాని వెనకాల ఒకటి బ్యాక్గ్రౌండ్లో నేను పెట్టింది ముందు అది ఉండకూడదు అని గుర్తొచ్చి మళ్ళీ అది తీసేసి దీన్ని పెట్టిన తర్వాత దాన్ని ఫిక్స్ చేశాను. ఇలాంటి పనులు మనం రేర్గా చేస్తుంటాం కాబట్టి టక్కన ఐడియాస్ రావండి. బట్ అప్పుడు అర్థమైంది ఆహా ఇప్పుడు ఇది ఫిక్స్ అయింది, ఇప్పుడు ఫ్యాన్ పెట్టేస్తే తగులుతుందా లేదని అబ్జర్వ్ చేశా, తగలటలేదు. సో ఓకే ఇదైపోయింది. ఆ తర్వాత పెట్టేది ఇంకేదో ఉంది, దాని ముందు మూత కనిపించలే, అది ఎక్కడుందో అని ఎత్తుక్కుంటూ ఉన్నాను. తర్వాత గుర్తొచ్చింది నేను అవి రెండు కడిగి కూలర్ మీద పెట్టేటప్పుడు కింద పడిపోయింది. ఓహో అవును కదా కింద పడిందని గుర్తొచ్చి అది వెళ్ళి తెచ్చుకున్నాను, దాన్ని ఫిక్స్ చేసేస్తున్నాను. ఈ డ్రెస్ యోగాకి కంఫర్ట్గా బాగుందండి, ఇక రెగ్యులర్గా అందుకని వేసుకోవడం మానేసి దీనికే పెడదామనేసి అనుకుంటున్నాను. చేసినప్పుడల్లా ఈ డ్రెస్ వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది. చూసారు కదా ఈ వైరే సడన్గా పడిపోయిందండి, చిన్న ముక్క విరిగిపోయింది. బట్ నేను ఊరుకుంటానా, దాన్ని ఎట్లా ఒకట్లా అరేంజ్ చేయాలి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వైట్ దారం తీసుకుని చాలా లైన్స్ వేసి కట్టి అది మళ్ళీ గలీజ్గా కనిపించకుండా థ్రెడ్స్ అన్నీ కూడా కట్ చేసేసి ఇలాగ నా ఫ్యాన్ని అరేంజ్ చేసుకున్నాను. ఐడియా నచ్చిందా మీకు? నా సండే క్లీనింగ్ అండ్ టిప్స్ ఎలా అనిపించాయో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఏమైనా సలహాలు ఉన్నా కూడా కామెంట్స్లో రాయండి. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.